శంకర్ గారిది మంచి వీడియో ఒకటి దొరికింది, పంపిందా టెలికాస్ట్ చేయండి. మొత్తం ఇవాళంతా అదే అవ్వాలి. అది నమ్మరా? ఎందుకు నమ్మర్రా? చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని చెప్పాం, నమ్మారా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, ఓ ప్రచారం చేసాం, నమ్మారా లేదా? ఇక్కడ విషయం ఏంటంటే, ముందు నమ్మేది ఆల వర్గ పోలే, ఆలే లాగేస్తారు కిందకి. వెనకబడిన వర్గాలు అంటారు కానీ వెనకబడిన వ్యక్తులు అనరు. ఎందుకనుకున్నావు? వాళ్ళ వర్గమే అంత. నా మాటిని ఇవాళంతా టెలికాస్ట్ చేయండి, ఆలయాన్ని కిందకి లాగేస్తారు. చిన్నోడా? చిన్న ఇగో చిన్న పామునైనా పెద్ద కారతో కొట్టాల, అందులోకి ఇటు చిన్న అనుకుంటా అంటాడు. ఏంటి ఇప్పటికీ మన పేపర్లో ఒకసారి ఏం రాస్తే అదే నమ్మేసి నిజం అనుకునే గొర్రెలు ఉన్నారు. టీవీల్లో ఏది చూపితే అదే యథార్థం అని నమ్మేసి ఎదవలు ఉన్నారు. కాబట్టి ఇగో నేను చెప్పించేయండి, ఒక్కసారి దొంగని చూపించామనుకో, ఆడ ఎప్పటికీ దొంగ. ఇంకోసారి ఉండడం దొరని చూపించామనుకో, ఆడెప్పటికీ దొరరా. అది మన లాజిక్. నా మాట నేసండి. ఏంటి డల్లు కనబడుతున్నా? కోర్టుకి వెళ్ళొచ్చింది. ఇలా పని పాట లేకుండా ఉన్నా కదా, పనులు చేసుకోవాలి కదా. అట అంటావా? ఆలయాలు ఎక్కువ బతకలేం కదా. ఈ చోట్ల అదే పొద్దున్న బిజీ వల్ల ఎందుకు పని మళ్ళీ టీవీలు ఏమి రావు కదా. మీ బొక్కడ బొక్కడ ఛానల్స్ మళ్ళీ పొద్దున్న లేదు, అదే ఉండదు కదా. ఏమోసారా అంచే చూడు. ఎందుకని పెట్టు పెట్టు. ఏ ఛానల్ ఎట్టినా అన్ని ఒకలాగా ఎడితే మీ మంది పెట్టు మంది పెట్టు. సిబిఎన్ చంద్రజ్యోతి అట్నా? ఎగ్జాక్ట్లీ అదే. నమస్తే, వెల్కమ్ టు సిబిఎన్ చంద్రజ్యోతి. బాస్ నీకు చేరిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఒకసారి పోగొట్టుకున్నావు, నెబడి పోయి వెళ్తా ఇక్కడ. మిగతా వాళ్ళందరూ ఒకసారి పోగొట్టుకున్నావు, నెబడి పోయి వెళ్తా ఇక్కడ. నాబాబు కూడా ఎత్తలేదా? నాబాబు కూడా ఎత్తలేదా? నాబాబు కూడా ఎత్తలేదా? ఎవరు ఎత్తట్లేదా నా ఫోను? ఉండి అంశం పార్టీ బొక్కలుదా, ఉండి అంశం పార్టీ బొక్కలుదా, ఉండి అంశం పార్టీ బొక్కలుదా. అయిపోయిందే జనసంగ భర్త అయిపోయింది, అయిపోయిందే జనసంగ భర్త అయిపోయింది. ఏమలేదు, ఇప్పుడు వెయిట్ చేసుకోకండి. అందండి రాకి, ఏంటిది లాగేస్తారు రోడ్డు మీదకి మాతో పెట్టుకుంటే? ఏం లాగేస్తారు చూడు చూడు చూడు, చూసి మాట్లాడు. చూసాను అంటే నేను నీకు వచ్చిన బిట్టు చూపెడతాను నేను, ఆ తర్వాత వస్తారు ఎవరెవరు లాగేస్తాం కాసేపు మాట్లాడుకుందాం. నా ఫోన్ కూడా ఎత్తన మనిషి సార్. సార్ ఇప్పుడు రాజగోపాల్ ఫోన్ ఎత్తన మనిషి, ఇడు రమేష్ గారు ఫోన్ ఎత్తన మనిషి. అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది. మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది. ఈ బిట్టేంటి అందా మందే? మరి దాని మళ్ళీ ఎక్కడ కూడా ఏ ఛానల్లో కనపడడం లేదండి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎక్కడ ఒక నోసం కాదు, అయిపోయిన కూడా ప్రస్తుతం మాట్లాడుతుంది మాట్లాడి. నేను అదే చెప్తున్నాను, మీరు దాచేసిన చరిత్రని ప్రజలకి నువ్వే నీ నోటితోటి నాదెల్ల మనోహరు నాగబాబు గారిని ఎంత తిట్టడం ఏంటి? అట్ట నేనేం రాష్ట్ర అధ్యక్షుని కాదు, ఎవరిని తిట్టినా పర్లేదు. అట్ట కాదు, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి ఎలక్షన్ కు ముందు అలాగేమో ఎత్తి చూపించి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పైకి ఎత్తి చూపించి మీరే అని చెప్పి మేము బీసీలు తరపున ఉంటాం, మేము కాపులు తరపున ఉంటాం, మేము ఎస్సీలు తరపున ఉంటాం అని మీ ఎదవ పొగడా బ్రాండింగ్ తెలీదా? అక్కదు చింపుకుంటావు కదా నువ్వు జనసేన వేరా ఇంకా పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి ప్రజల్లో నిజ స్వరూపు ఇదే. ఒక్కరోజు నిమ్మకాయ జ్యూస్ కావాలండి రెడ్డి. ఎవరు పిలుస్తాడు రెడ్డి నిమ్మకాయ జ్యూస్ అని? అవతల మీకంటే తక్కువ చూపించడానికి పిలుస్తాడు, మీరు సర్టిఫికేట్ ఉన్నాడు. మేము కాదులే రెడ్డి, బాగుందా? బాగుడే ఇందా చెట్టు ఎక్కడ ఉంటాడు, కెమెరా షూటింగ్ మాదే, ప్రజలు తెలియాలి కదా. ఆర్టిస్టులు మీరు పెడతారు విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, ఆర్టిస్టులు మీరు పెడతారు, మేము కాదు. మావాడు మా ఫ్రెండ్ క్లోజ్ నువ్వే మరి అంటే పంపించుకోండి. నువ్వే నాకు నేనే పంపించాను, నువ్వు ఎంత కొండగా తెలియాలి కదా, అదే పంపించాను నేను. అందుకనే ఇప్పుడేంటి దీనికి ఇది అబద్ధం అని చెప్పి మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తా? ఏమి రిలీజ్ చేయక్కర్లేదు జనాల్లో, అది నాంతే చాలు. దిస్ ఈస్ చట్నీ, వాట్ ఈస్ చట్నీ అని నాంతే చాలు.
అందుకనే మీ రాష్ట్ర అధ్యక్షులు మీ పార్టీని మీ పార్టీ చిన్నబాబుని కోర్లో కరేపాకల ఓకల ఏకల తీసి పక్కన పడేసినా కూడా మళ్ళీ పొద్దున్న వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కాబట్టి కవరింగ్ స్టార్ లాగా ఏదో కవరింగ్ చేసేసినా పార్టీ లేదు బొక్క లేదు టీడీపీ అన్న సంగతి అందరికీ తెలుసులే. నా మాట ఏంటో ఏం చెప్పు. ఇప్పుడు ఒక కార్యకర్త వచ్చి బాధపడ్డాడు, బాధపడినప్పుడు అట్ట ఆయన వైపు మాట్లాడు అంతేగాని మాట్లాడే మీ చిన్నబాబు అట్టండి అట్లా వ్యక్తి వచ్చి బాధపడినప్పుడు ఆయన్ని ఓదార్చడానికి అనేక రకాల మేము మాట్లాడకూడదు. ఇతరులు ఎవరైనా మాట్లాడితే పరకాల ప్రభాకర్ ఓదార్చడానికి మాట్లాడే నువ్వు అనుకోవాలా? ఆ అకాల ప్రభాకర్ అకాల ప్రభాకర్ తీసుకెళ్ళి మళ్ళీ మీ పార్టీలో పెట్టుకున్నారంటే అకాల ప్రభాకర్ ప్రజారాజ్యం ముంచేయమని పంపించి అకాల ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీట్ ని క్యాజువల్ గా మీ సత్యన్ రాయుడు గారు చేసినటువంటి విధానం కింద పాజిటివ్ గా తీసుకోలేదే. పొద్దున్నే చిరంజీవి గారు అకాల ప్రభాకర్ కూర్చుని ప్రెస్ మీట్ ఇట్టిదాకా ఆగలేదే. ప్రజారాజ్యంలో లోకలొకలు ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్న చిరంజీవి నేతస్వరూపని పెద్ద పెద్ద గేదె లాంటి గొంతుకేసి మ్యూజిక్ లిట్ వేసేందిరా చాలా పెట్టించుకున్నాడు మీద. ఎందుకు పెట్టుకోవాలి? ప్రజలకు తెలియాలి ఈ పార్టీలో బొకడాపరం బొక్కలు బయటెడితే నువ్వు ఏం చేస్తున్నావో పక్క పార్టీలో బయట పడాలని జనాలు పంపించి ఆ పార్టీలు కలిసిపోయిన తర్వాత కాలగర్భంలోకి తీసుకెళ్లి అధికార పార్టీలు ఏ రకంగా పదవులు ఇచ్చుకుంటున్నావో ప్రజలకు తెలియాలి కదా. మన పర్పస్ ఆఫ్ షో ఇప్పుడు జనసేనకి జలక్కనేయడం వల్ల నేను గెంటేశారు బయటికి. జనసేనకు జలక్కనేత్తం వల్ల నన్ను గెంటేశారా? జనసేనకు జలక్కనేత్తం వల్ల పవన్ కళ్యాణ్ గారు పిలిచిన మెడలో కండువా వేసి రాష్ట్ర అధికారి ప్రతినిధిని ప్రకటించారా? ఇవన్నీ కాలాతీతం. ఏమంటానంటే ఇవాళ ఎలక్షన్ క్యాన్వాసింగ్ మొత్తం వాడుకున్నటువంటి మీ బొడ్డోనే మీరు మళ్ళీ పార్టీలో కొత్త ఏమైపోతుందో మీ చిన్నబాబు పరిస్థితి అకమ్మీకి వచ్చిన అయిపోతుంది అని చెప్పి వాడుకున్నా వాడికి పక్కనట్టే. అందుకనే పార్టీలో సుస్థిర స్థానాల కోసం టాలెంట్ల కోసం మీరు మాట్లాడడానికి అధికారం. నీ వ్యక్తిగత అభిప్రాయం అది ఏంటది? అడిగేవారు రమ్మని స్థానం కల్పిద్దాం చెప్పాడు అని చెప్పాం. ఆయన వద్దనడా? ఆయన వద్దు, బిజీ సినిమాలో బిజీగా ఉన్నాడు. నేను కూడా ప్రొఫెషనల్ లో బిజీగా ఉన్నాను, పార్టీలోకి వెళ్తలేదు. ప్రొఫెషనల్ లో బిజీగా మీ గురు గారు పిలుతున్నారా? 100% పిలుతాను. నేను ఇలాగే ఉన్నా డాఫర్ అని పిలవడం మానేస్తాను. మాట్లాడలేదు కదా, నోరు జారేడు బయటకు పంపించారు అన్నట్టు మాట్లాడుకుంటారు. మీరంటారు, మీరు ఏమన్నా అంటారు, మీరు ఏమైనా ప్రచారం చేస్తారు? మీరు చిరంజీవి టికెట్లు అమ్ముకున్నాను ప్రచారం చేస్తారు? మీరు పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తారు? మీ సింగమనేని రమేష్ గారి దగ్గర ఏమో టికెట్ల బీ ఫామ్ మేము పెట్టాము ప్రచారం చేస్తారు? మీరు ఏమన్నా చేస్తారు ప్రచారం? ఇనే మా ఎదలు ఉన్నారు కదా, అందుకని నమ్ముతున్నారు కాబట్టి కదా నమ్ముతారు. ఎందుకంటే ఆ సంఘటితత్వంగా ఉండే విలువ తెలియనప్పుడు, కలిసి ఎవరికి వెళ్తాం తెలియనప్పుడు, ఎవడకాడే లీడర్ అనుకునేటువంటి భ్రమల్లో ఉన్నప్పుడు, ఇంకొకటి మనకంటే గొప్ప ఒప్పుకోలేని తనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏం రాసినా నమ్ముతారు. అందరూ అలా నలిగి ఎవరికి వస్తారు? మీకు అంత గొప్పతనం ఉంటే 1980లో ఎన్జీ రంగా ఏదో గబుక్కున ఒక ఓటు తేడాలో ఓడిపోయిన తర్వాత ఎన్నిసార్లు మీరు ఒకళ్ళకలు ఉన్నాయి? పార్టీ పెట్టి సీలికలు ఎన్నిసార్లు వచ్చినాయి? మీరే పైకి లేపి మీరే ఎన్టీఆర్ కోసం ఏం ఆర్టికల్స్ రాసుకున్నారు మీ ఈనాడులో? ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వచ్చిన నాదెండ్ల, ఆ తర్వాత హరికృష్ణ పార్టీ, ఆ తర్వాత లక్ష్మీ పార్వత పార్టీ. ఇప్పుడు ఏ పడవ అయినా స్టెబిలైజ్ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మీరు పుట్టుకతో రాజకీయాలు రాజకీయాలు అంటే పుట్టలేదు కదా. ఒక విషయం అడుగుతాను, గుడ్లు మీద చేసుకుని నిజం చెప్పాను. చెప్పు. చిరంజీవి రిజర్వేషన్ పార్టీ పెట్టి సీట్లు అమ్ముకోలేదంటావా? చెప్పించుకుని కొట్టేస్తాను యాస్టీస్ గా. నేను కరెక్ట్ గా ఫిట్ ఫ్లాప్స్ అని పవన్ కళ్యాణ్ గారు వాడతాను, మొన్న కొన్న 7,000 కరెక్ట్ గా తగిలితే గొప్ప పగిలిపోద్ది అనమాట. టికెట్లు అమ్ముకోవడం బొత్తకు నువ్వు టికెట్లకు బేరం పెట్టుకునేది మీరు. అగరబత్తిల కంపెనీ ఓనర్ బయటకు వచ్చి చెప్పాడు మీ పార్టీ చరిత్ర గురించి వినలేదండి. ఎక్కడ తెలియ ఎంత 5 కోట్లు తినేసారు నాయి, 100 కోట్లు నన్ను ఎలక్షన్ అంటే ఖర్చు పెట్టి ఇచ్చేసేవారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను రైతున్నారు మీ పార్టీ 100 లోకల్లో. అసలు డబ్బులు లేకుండా మీరు క్లారిటీ ఇస్తాను. క్లారిటీ చెప్పు. అదంతా పార్టీ ఫండ్ అంతే తప్ప డైరెక్ట్ గా టికెట్లు మీటింగ్ లు పెట్టుకోవాలి. చిరంజీవితో టీ తాగాలంటే ఎంత, చిరంజీవితో కాఫీ తాగాలంటే ఎంత, అట్లాంటి మీటింగ్ ఎప్పుడు జరగలేము. అంతే మీరు అట్లాంటి మీటింగ్ ఎందుకు జరిగితే, అమరావతి పక్కన ఉన్నటువంటి ఈ బిట్ కావాలంటే ఎంత, ఒడ్డు పక్కన ఉన్న ఆ బిట్ కావాలంటే ఎంత, ఈ ఆక్రమణ చేయాలంటే అంత, వాళ్ళని రేప్ చేసి తప్పించుకోవాలంటే ఎంత. మరి మీ రేట్లు మీ రేట్ కార్డులు మాకు తెలుసు, కానీ మీ మెనూ గురించి అందుకే అదవే కష్టాలు వద్దు. ప్యాకేజ్ తీసుకోలేదా మీ గురువు గారు? ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదా? ఎలా తంతే ఆస్టీజ్ గల గోడకెళ్ళిపోతే తెలుసా నువ్వు? ఇంకా వయసు గోరుచ్చి అవుతుంది. నేను ప్యాకేజా ఇచ్చేంత మగవాళ్ళు అంటారు మీరా? ఇచ్చేంత మగవాళ్ళు ప్యాకేజ్ సపోర్ట్ చేసిన మాకు ఎవరిని ఎదవలని తెలియక, మీరు ఎదవలని తెలియక, ఎదవన్నా ఎదవలని తెలియక గెలిచిన తదినంతరం మళ్ళీ మీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి అన్ననే గెలిపించుకోలేనోడు మమ్మల్ని ఎలా గెలిపిస్తాడని అంటారని తెలియక వస్తాం కదా. అది ఏది అంతే కదా. అది ఈసారి ఎప్పుడన్నా పొత్తుని రండి, అదే పార్టీ ఆఫీస్ గేట్ బయట తస్తది. మా చినప బరుసలు రెడీ చేయండి రా, కొడతే తస్తది, తాటలు తేలిపోయి
నీ బొతుకులకి ఈ రోజు ఒంటరిగా పోటీ చేసి గెలిచే దిక్కు లేదు, మీకు అంత సినిమా లేదు, ఆడిడి పంచం చేరతా మళ్ళీ వీ డేరు వీరులు ఎవరికి డేరు ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ స్వతంత్రంగా పోటీ చేసాం, ఓడిపోతే ఓడిపోయాం, నాడు ప్రజారాజ్యంలో స్వతంత్రంగా పోటీ చేసాం, అసలు ఓట్లు తెచ్చుకోవడం ఇప్పుడు ప్రజారాజ్యం ముగిసింది ఎందుకో నీకు తెలుసు, జనసేన పరిస్థితి కూడా నీకు తెలుసు, అలా ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటు మనకు ఉంది తెలుసు, పార్టీ మూసేయాలి అట్టా నేను చెప్పాను, మూసేయాలి మా వాళ్ళకి అరే ఆ వర్గం లాగా మన వాళ్ళు రెచ్చిపోద్దిరా అట్టా అలాగే ఏమి లేదురా మనకి అనవసరం అట్టంతా కూడా నీట్ గా సైలెంట్ ఉండే బ్యాచ్ మందే అట్లా చెయ్యొద్దు, పెద్దలు మనం పెద్దలు ఉన్నాం, మనం అడిగిన కొడుకులకి 50 మందిని పంపుతాం, మనం మగవాళ్ళు కాదు, మనం మీ వల్ల స్వామిలలో పంపించి మాటలు చేస్తాం తప్ప ఒంటరికి వెళ్ళి ఫేస్ చేయలేం మనం కాదు, మనం చెక్కగాలం మనం చెప్పావా ఏం చెప్పారా ఉన్నారు కదా వర్గం అట్టే కాకుండా ఆకి ఫ్లవర్ తేడా బిహేవ్ చేయకూడదు మనం అంతే అంతే సంఘటితంగా చక్కగా అట్ట వెళ్ళాలి ఎవరినైనా అలా ముంచేయాలి ఫస్ట్ నుంచి మా వాళ్ళకి మేము చెప్పేది అదే గైడ్ అంతే అంతే వాళ్ళకైతే తీవ్రవాదులు తయారు చేసిన దారి చేస్తారు మీరు ఇంటికి కూర్చోబెట్టి తప్పదు నాకు తెలియదండి నాకు తప్పు మనం సచ్చిపోయినా సరే మీరు 5 సీట్లు వచ్చినా సరే మన పార్టీకి మనం ఓటేసుకోవాలి మన పార్టీకి మనం ఓటేసుకోవాలి ఇలా మీ ఇంటికి ట్రైనింగ్ ఇస్తారు మీరు కళ్యాణ్ మనం మనతో మనోడి దగ్గరే కొనాలి అది నాసిరకం వస్తే మనోడి దగ్గరే కొనాలి మనోడు వంటే తినాలి మనోడి పెంటే తినాలి ఇట్లాంటి పరిస్థితి మీకు లేదు కాబట్టి ఆనందంగా బతుకుతున్నాం బతకట్లేదు బతుకుంటారు ఎందుకు బాధపడుతున్నావు నీలాంటి ఎవరు ఎలా రాజ్యాలు బాధపడుతున్నాను నేను ఇలాగే నాకు తెలుసు మీరు ఫాలో అయ్యే క్యాస్ట్ రూల్స్ అన్ని ఫాలో అవుతారు అవుతాం కోడుకు వచ్చి మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఉంటాయా సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కానీ చిచ్చి అసలు జనసేన క్యాస్ట్ ఫీలింగ్ ఉంది తెలుసా ఆడెవడ అధికారి పొందినాడు పేరంటే బోసా మీరు ఏ పార్టీలో కులపాలు పంపిస్తారంటారా ఏ పార్టీలో పంపించి ఏం చేస్తారు మీరు మీకు అసలు ఏ ఫీలింగ్ లేనట్టు ఈ పార్టీలో విషయాలన్నీ బయట చేరాసేస్తా మళ్ళీ మీరు జనసేన మాత్రం కాపుల పార్టీ టీడీపీ పార్టీ బహుజనుల పార్టీ అంటే ఆ బీసీలు అందరిని ఆదరిస్తున్నాం బీసీలు కూడా ఆదరిస్తున్నాం కదా మీకు గతి లేకగానే అన్ని నియోజకవర్గాల్లో పొరపాటున 5 వేలు ఓటింగ్ చెప్పిన ఉన్నా మిమ్మల్ని ఆపలేబోదండ్రు బాబా భగవంతుడు ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కాడు జనాభా కరెక్ట్ 3-4 చేతన దగ్గర ఆపడు చూసావా తప్పదు అరే ఈ మధ్య మీ ఎమ్మెల్యేలు వైసీపీలో జంప్ అయిన వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి 80 లక్షలు ఉన్నాం కోటి మంది ఉన్నాం నెంబర్లు గేమ్ ఆడుతున్నారంటారా ప్రాపర్ ఎనామినేషన్ చేద్దాం ఎవరు జనాభా ఉన్న క్లారిటీ బయటకు వచ్చేద్దే నేను చెప్తాను సార్ చెప్పు మేము వర్గ ప్రయోజనాల కోసం ఎప్పుడు పాటుపడం అంటే మా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నట్టుగానే మాకంతా కూడా దేశభక్తి నర్నర నిండిపోయింది మా వాళ్ళకి ఈ తలుపులు వేసంటే ఇవాళ బయటికి వెళ్ళి లక్షణాలు లేవని అడిగి నువ్వు చెప్పు సార్ ఫోన్ చేసుకొచ్చా మా వాళ్ళకి చేసుకో చేస్తా ఇది అయిపోయాక అంటే ఏంటంటే ఆ ఉద్దేశంతో తప్ప తప్పేం ఉంది ఇప్పుడు అన్ని వర్గాల్లో మనం ఉండాలనుకుంటే ఎదగాలనుకుంటే తప్పేం కాదుగా మీరు చేయండి అట్ట తెలివితేటలు పెంచుకోండి ఇదేంటిది మా నేను ఫస్ట్ నుంచి కూడా నీకు అదే చెప్తున్నట్ట మీరు ఒక అబ్జర్వ్ చేయలేరు చేసే ముందు చూస్తే ఏడుపు ఎందుకు ఇట్టాగా నాకు అర్థం నేను కాదన్నా వదిలేసి ఒకే విషయాన్ని 100 సార్లు చెప్తే అవతల అది నమ్మి తీరడం తప్ప దిక్కు లేదన్న థీరీని మీరు పట్టుకుని ఆ లీడర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఓ నిజంగా వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ అనేమో నిజంగా మన బాబు గారు చేసినట్టు మన ఇంద్రబాబు చేసినట్టు డెవలప్మెంట్ ఎవరు చేయలేరేమో ఆయన కాబట్టి హైటెక్ సిటీ కట్ట చుట్టుపక్కల కులపాలందరికీ సైట్లు అమ్ముకున్నాడేమో అసలు ఆయన కాబట్టి రోడ్లు వేసాడు మామూలు ఎవరి డెవలప్మెంట్ లోనూ ఏటీఎంలు రావా బ్యాంకుల అభివృద్ధికరణ జరగదా ఆధునీకరణ జరగదా సరే సెంట్రల్ ఫండ్స్ రావా సరే ఓకే నీ వైపు నుంచి వద్దాం పోనీ అంటే అప్పుడు సరే మా ఛానల్ అబద్ధాలు చెప్తున్నా అనుకుందాం అనుకుందాం అంట చెప్పామనుకో ఎట్లా నమ్మేస్తారు నువ్వు చెప్తున్నావు జనాలు ఎదవలు కాబట్టి మీరు పేపర్ లో రాత్రి ఏదో తలరాత్రులు మారిపోతారు అనుకుంటారు మీ పేపర్ లో రాసి కూడా ఓల్డ్ బిఏ బీకామ్ చదివిన ఎదవలే తప్ప మీరు అంతే ప్రజా పోరాటాలు చేసి లాల్చీ పైజామాలు వేసుకుని సంచులు వేసుకుని ప్రజల్లో తిరిగిన జర్నలిస్టులు కాదని వాళ్ళు తెలియదు కట్టి దిక్కుమాలి మీ ఛానల్ ఏదన్నా వేస్తే నిజం కాబోలు మీ పేపర్లు ఏదన్నా వేస్తే నిజం కాబోలు అనుకుంటారు టీవీలో చేస్తాం భజన కాకుండా రెండు కూడా అదేంటరా ఉండాలి కదా అక్కడ మేము ఎప్పుడు కూడా ఢిల్లీ ఏదో పైకోట లోపల హలో ఆపండి సొంత గురించి న్యూస్ ఆపేసేసి బాగా పెట్టాడు మనకి చెప్పి లోకేష్ బాబు తెయ్యండి ఏమని లోకేష్ బాబు స్పీడ్ పెంచిన చిన్నబాబు అని చెప్పేసి అంట కేజీఎఫ్ మ్యూజిక్ వెనకాల సిగ్గు చీరం లేకుండా చేసి ఆ నిజంగా లేడరేమో అన్నట్టు చూపించాను ప్రజలకి అది వదిలేండి అది సంక్రాంతి టాపిక్ వదిలేండి వదలపోతే గోపమే దింగుతాడు కాబట్టి వదిలేండి ఓకే రైట్ అది ఈ రోజు అంతా బాబుది నడండి ఒక 2-3 అవర్స్ స్లాట్ పెట్టుకోండి అది
స్పీడ్ పెంచిన చెనబాబు తెలుగు మాస్టర్ కి ట్యూషన్ చెప్తున్న చెనబాబు అట బాలీవుడ్ హీరోలు అవకాశం ఇస్తున్నారు బాలీవుడ్ లో రమ్మంటున్నారు చెనబాబుని కూడా బాగున్నాయి అని చెప్పి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పబోతున్న చెనబాబు రైట్ రైట్ ఇది ఇది కూడా చేసుకోండి వైఎస్ జగన్ 5 లక్షల దాన్ని క్రాస్ చేయబోతున్న చెనబాబు ఎంపీ కింద రాయండి 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 మంచి మంచి చెప్పావు నీకు అలాగే సిగ్గులేదు కదా అన్ని నేను రాసుకోవాలి అన్ని వాడేస్తాను నువ్వు కంపల్సరీ వాడతావు సిగ్గా శరమా ఎవడం చేస్తా చేస్తాను నేను లాయర్ అయ్యేదాకా నీకు లా సిరీస్ చేయాలని తెలియలే నీ ఛానల్ లో నేను లాయర్ అయిన తర్వాత వారానికో లాయర్ నెట్కి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తాను నువ్వు క్రెడిట్ తీసుకుంటావా నీ బతుకు మీ క్రెడిట్ ఆలయమే బతికే యథావ జనమలో మీదిని మళ్ళీ మాట్లాడతావు నువ్వు తప్పదు మా వాళ్ళనే అది చెప్తా అన్నాడు పెట్టుకున్నావు బాగుంది కదా సిరీస్ బాగుంది మంచిగా తెలియకూడదు अरे కోర్టులో జడ్జిలు ఎలా తిట్టారు అలా తిట్టారని రాతో కదా నిన్ను ఏ బాట చెప్పిచ్చు కొట్టాలరా జడ్జి పక్కన నువ్వేనా కుచ్చేసి కూర్చున్నావు నీ ఛానల్ మైక్ ఏమైనా జడ్జి అనౌన్స్మెంట్ ప్రొనౌన్స్ చేస్తున్నావు ఏమైనా కూర్చున్నావు నువ్వు అక్కడ ఎలా తెలితే మీకు మీడియా అనేది అన్ని చోట్ల కూడా విశ్వవ్యాప్తంగా కోర్టు గోడలో అప్పుడు కొత్త గోడకేసి కొట్టేస్తా మీడియా తెలిసి నీకు మా మనుషులు ఉంటారు ఎలాగా మీ లాయర్లు కూడా మా మనుషులు ఉంటారు ఇంకా మీ రమణ ఇచ్చిన ఆర్డర్ ఇంకేం అమల్లోకి రాలేదు బహిరంగమైనటువంటి చర్చలు కోర్టులో ప్రొసీడింగ్స్ బహిరంగంగా చూపించడం ఇంకా అది అమలు అవ్వలేదు చూపించాం ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ పార్టీకి సంబంధించిందో లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అట్ట నీ నుంచి బయటకు వస్తుందిగా మీ వర్గాల్లో వెళ్తుందిగా బయటికి అట్టకు మా వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అలా చెప్పట్లేదు జడ్జి గారు ఏదో నీ చెవిలో చెప్పినట్టు మొత్తం అందరి మీద అక్షింతలు వేస్తాను నువ్వు పక్కనే కూర్చొని చూసినట్టు ఒరే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది నేను తీసుకెళ్ళి లోపల కొలబడి చేస్తారు తెలుసా నీకు నీకు అర్థం కావట్లేదు సినిమాల్లోని ఒకటి అంటారు సినిమాటిక్ లిబర్టీ అని అట్టగా మీడియా కూడా పత్రిక స్వేచ్ఛ కింద ఏ బాత్రూమ్ ఎవరు దేంతో ఉన్నాడు ఏ బెడ్రూమ్ లో ఎవరు దేంతో కూలుతున్నాడు మన కొలపోడు కాబట్టి ఎవరు దేంతో ఏం చేస్తాడు మీకే లిబర్టీ ఉంటది అంతే కదా జరిగిన విషయం మీద మా నాలెడ్జ్ ప్రకారం ఇన్ని సంవత్సరం అనుభవం మీద కలిపి కొంచెం యాడ్ చేసుకుంటారు సాల్ట్ ఉప్పు పెప్పరు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు సినిమా ఎలక్షన్స్ జరుగుతున్నాయి మావి మా అయితే అట్టవచ్చు దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిగేషన్ ఫైల్ చేస్తాను అసలు మీడియా కోర్టు గదుల్లో జరుగుతున్నాయి ఎలా తెలుతున్నాయో అందులో జడ్జి ప్రొనౌన్స్ చేయని జడ్జ్మెంట్ కూడా ఎలా చెప్తున్నారు ఒకసారి జడ్జిలో కనుక్కుందాం కట్ చేసిన మీరు కట్ చేసిన కట్ చేయడం ఈయన కట్ చేసాడు తోలు తీసేస్తారు కట్ చేశారంటే ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈడి స్థాయి 900 మంది ఉంటారు మనకు దాన్ని కూడా వాడుకోవాలి నువ్వు దేనైనా వాడుకుంటావు సిగ్గు శరం ప్రకాశ్ రాజు వర్గం చిరంజీవి సపోర్ట్ చేస్తాను కాబట్టి లేకపోతే మేము అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కదా దీంట్లో అది నువ్వు రాయిపోయి ఉంటారు మర్చిపోయింది గతంలో పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రకాశ్ రాజ్ మళ్ళీ ప్రకాశ్ రాజ్ దువ్వే పనిలో మెగా కుటుంబం అదే ఉందా మరి ఉందకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు ప్రకాశ్ రాజుకి అంతేలే వాస్తవం అది కదా తెలియరా నిన్ను నేను ఏ బాట చెప్పించు కొట్టినా నీకు సిగ్గులేదు రా సరే ఇప్పుడు నువ్వు నేనేదో గొంతు గారు చేసే గొడ్డలు చింపుకోవడం లేటా ఏం రాదు కానీ ఒక విషయం అడుగుతాను అంటే ఓపెన్ గా చెప్పాలి నువ్వు చెప్పు ఇప్పుడు ముద్రగడ్డ మొన్న ఉద్యమం చేసినప్పుడు అంత సపోర్ట్ వచ్చింది కదా ప్రతి గల్లీ లెవెల్ నుంచి ప్రతి ఇంకా కాపుల్లో ఆ తారతమ్యాలు చూసుకోకుండా తూర్పు కాపుల ఆ కాపుల పెద్ద కాపుల చిన్న అందరూ కూడా వచ్చి జెన్యున్ గా సపోర్ట్ ఇచ్చారు ఆయన ఒక పిలుపుకి ఉద్యమం చూశాను కదా ట్రైన్లు తగలబెట్టే లెవెల్ వరకు వెళ్ళింది మరి ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి స్వయంగా జిల్లాలోనే పోటీ చేసిన సందర్భంలో ఈ ముద్రగడ పద్మనాభ అందరూ ఎందుకు సపోర్ట్ చేయలే చేస్తుంటే ఈజీగా గెలిచేవాడేగా ఇంకొకటి కంప్లీట్ అవ్వాలి అలాగే ఇప్పుడు జనసేన నుంచి ఉన్నప్పుడు కూడా నువ్వే పర్సంటేజ్ మీకన్నా మాది ఎక్కువ అంటే నువ్వే చెప్తుంటావు కదా అట్టే అడుగుతున్నాను నేను అప్పుడు కూడా భీమవరంలో కానీ గాజువాక్ కానీ లేకపోతే గాజువాక్ భీమవరంలో కూడా మీ భీమవరం పాలకొల్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంటారు కదా ఈ అందరూ ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే ఇప్పుడు శత్రువు ఎవడో లేడు మీకు ఎవరో శత్రువులు కాదు అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పేది మీకు బయట క్యాస్టోడు కానీ బయట ఎవడో శత్రువులు కాదు అంటే సొంత వర్గాన్ని కూడా కలుపుకోలేనటువంటి నాయకత్వం ఏ విధంగా సక్సెస్ అంటావు నువ్వు అట్టా నేను అడిగేది అది ఏమంటారంటారాకి ఫస్ట్ నువ్వు చెప్పిన దాంట్లో ట్రైన్లు తగలబెట్టారు ఆ రోజే నిన్ను జోడించి కొడియాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ట్రైన్లు తగలబెట్టింది కాపులను కానీ తగలబెట్టిన వాళ్ళు పలానా వాళ్ళని కానీ ఒక దొమ్మి అది అట్ట మనం చెప్పలేం ఒప్పుకుంటాం అందులో నువ్వు పంపించిన ఏజెంట్లు ఉండొచ్చు ఎవరు పంపించిన ఏజెంట్లైనా ఉండొచ్చు తగలబెట్టేంత పరిస్థితులు ఉంటే నేను గతంలో రంగా గారు మరణంతరం కూడా లెనిన్ సెంటర్ లో మీ మీద సెల్ఫ్ సింపతీలు క్రియేట్ చేసుకోవడానికి మీ అద్దాలు మీరు పగలగొట్టుకుని మీ షాపులు మీరు పగలగొట్టుకుని మీ షాపులు మీరు డ్యూటీ చేసుకుని పలానా వర్గం దాడి చేసి లూటీ చేస్తే మీదే అవసరం పబ్లిక్ లో సింపతి మాట్లాడతాం మాట జోడితే అయిపోద్దురు
మాట్లాడుతున్న యాసలు ఎలాగుంటాయంటే ఒక వర్గాన్ని నిచ్చ రౌడీషీటర్లుగా చూపించాలని, వాళ్ళల్లో ఉండేటువంటి ఆవేదనని ఆక్రోశాన్ని ఆవేశం కింద చూపించాలని, వాళ్ళ ఇతరులతో కలవరని, వాళ్లకు వాళ్లే గొడవలు క్రియేట్ చేసుకునే వ్యక్తులని, సంఘటితత్వం లేనటువంటి కొలవని, ఒకరికొకరు మద్దతురని మాట్లాడుతున్నావు కదా. ఈయను పూర్తిగా గోడకి స్టిక్కర్ అయిపోతాను అన్నారు కూడా చెప్పాను. నేను కొట్టను నాలుగు మా అన్నకు మాట ఇచ్చాను కాబట్టి ఇంటర్వ్యూలో నీతిలో మారుతున్నాను రే. అయితే మీ స్వయాన చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి తోడల్లుడు మిమ్మల్ని చీయని బయటకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎన్టీఆర్ గారు తనయురాలైన వ్యక్తి మిమ్మల్ని చీయని వేరే పార్టీలో ఎందుకు జాయిన్ అయింది? చనిపోయే ఆకర్షణ ముందు మీ చిన్న పొడ్డోడాల నాన్న కూడా పచ్చబూతులు తిడతా మీ బాబు ఎందుకు మాడారు? అక్కడ ఎందుకు సంకిట్టతత్వం లేదని చర్చలు ఎందుకు పెట్టలేదురా? ఆ నా మాటిను మీ ఈవీపీ మీ పార్టీ కాదని వైసీపీ ఎందుకు జాయిన్ అయ్యాడు? మీ నాని మీ ఉమాగాన కనపడితే దోషాంబుడి తినేస్తారని ఎందుకు అంటున్నాడు? ఎందుకప్పుడు నువ్వు చర్చలు పెట్టలేదురా? నేను మాట చెప్పనా, కులం అన్నది ఒక ఇల్యూజన్, సంఘటితత్వం అనేది ఒక కామెడీ. కలిసి ప్రయాణం చేసినప్పుడు లబ్ధి ఎక్కువ చేకూరుతుంది అని తెలివితేటలు కలిగిన వాళ్ళు ప్రోగ్రెస్ కమ్యూనిటీస్ కింద వెళ్తారు. ఇప్పుడు నీ మీద రివర్స్ అయిన కుర్రలందరూ కూడా ఈ ఆన్లైన్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇల్యూజన్ లో బతుకుతున్నారా? 100% కమ్యూనిటీ కన్సాలిడేషన్ అన్నది కమ్యూనిటీ నుంచి బెనిఫిట్స్ ఈల్డ్ అవుతాయి అన్నప్పుడు, తెలుగులో మాట్లాడితే కులం అనే వ్యవస్థనే కాదు, ఏ వ్యవస్థ నుంచైనా లాభం చేకూరుతుంది అన్నప్పుడు అట్లాంటి వ్యవస్థల రూపకల్పన జరుగుతుంది. కాపులు కలిసి ఉండాలన్నా, బీసీలు కలిసి ఉండాలన్నా, ఎస్సీలు కలిసి ఉండాలన్నా అనుకుంటే అయిపోదు. ఆ వ్యవస్థలో కొందరు ముందరకు రావాలి, కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి, ఆ ముందరకు వచ్చిన వ్యక్తుల ద్వారా ఇతరులకు లాభాలు సరఫరా చేస్తుండాలి, అప్పుడు సంఘటితత్వం అనేటువంటిది వస్తుంది. అందుకని నువ్వు పదే పదే మా అక్కప్ప ఎవరికి లేదు, మా అక్కప్ప తల్లి మొన్నే నీ మైక్ ని అలకేసి కొట్టేయడంట మీ అందరు శనగాడు మారుతాడు, పుట్టినరోజు కొన్ని ప్రోగ్రామ్ లేదు నీ ఛానల్లో నువ్వు మారుతాడురా. నేను ఊపిరి చెప్తున్నా అంటే, ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ లో జరుగుతుంది మీటింగ్, అక్కడ కొట్టాడు ఏంటనే కొనుక్కున్నాం మళ్ళీ బయట. అక్కడ అన్నమాకి ఈ విషయం చిరంజీవి గారికి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్ లో స్పాన్సర్ చేసిన విషయం, అందుకే మనం ఎవరు పుట్టినరోజు కూడా ప్రోగ్రామ్ లేదని రెండు సార్లు చూపించారు మా ఛానల్ అట్ట. నువ్వు వేడుతావు కదా మళ్ళీ చెప్పేది కంప్లీట్ చేయనే చూపించలేదు చిరంజీవి గారు న్యూస్ చూపించలేదు అంటారని చెప్పేసి అట్టే మా వాళ్ళకి రెండు సార్లు ఏంటని చెప్పాను. దానికి ఫీల్ అయిపోయి అంటే మైక్ ఇచ్చడం జరిగింది. నేను మాట్లాడాను మళ్ళీ ఆయన కూడా రిసీవ్ చేసుకున్నాను. మాట్లాడలేదు, నువ్వు ఫోన్ చేస్తే కట్ చేయడానికి కానీ మీ అందాల చంద్రబాబు తెలిసిపోయింది. మీ చంద్రబాబు ప్యాచ్ వర్క్ కూడా చేద్దాం కూడా ఇది అంతే కాదు. సరే డామేజ్ చేయకు అట్టా కానీ మీరు చేసే ఇతరులని అట్టే ఒకటాడు. ఇప్పుడు మీ వర్గం కుర్రోళ్ళ లేకపోతే వేరే క్యాస్ట్ సంబంధం లేదు ఇక్కడ. ఫేస్బుక్ లో అదే ఈ ఆన్లైన్ లోని ఇట్లా మీటింగ్లు పెట్టి ఇలా రెచ్చగొడుతున్న కుర్రలు ఉంటారు కొంతమంది. ఏ పార్టీ అని అవునాయి అట్ట తెలియదేంట్రా చెప్పేది అట్ట ఈయన నా కంప్లైంట్. ఏ కుర్రలు ఉంటారు నాకు నా వరకు వస్తే నేను జెన్యూ చెప్తాను ఏమంటే అంటే అంటే వీళ్ళ వల్ల ఈ టైంపాస్ వ్యవహారాలు తప్ప వాళ్ళు కలిసి వచ్చేది లేదు. అంటే నువ్వు బాగుంది నీ యొక్క బాణి వినిపిస్తున్నావు అంటే అంటే నువ్వు ఒక స్టేజ్ లో ఉన్నావు హైకోర్టు అడ్డుకు పెట్టివి, నేను ఒక మీడియా ప్రతినిధిని చిచ్చి పోలకండి పోలే అట్ట వదిలే మన విషయం వదిలే నీ గొప్పండి నువ్వు ఇది కానీ సరే వదిలే చెప్తాను. సరే పెద్దోళ్ళ గురించి నువ్వు గౌరవిస్తావు ఇలాంటి కుర్రోళ్ళకి ఏంటి అట్ట నువ్వు చెప్పేది ఏంటి అట్ట అంటే ఊరికే ఇప్పుడు దొంగతో ఏదో నెంబర్ నుంచి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు తిట్టడాలు అట్ట పోస్టులు పెట్టడాలో గ్రూప్లో మీటింగ్ అని చెప్తాను రాజు చెప్ప అట్ట వాళ్ళ గురించి కావాలి నాకు అట్లాగా మా క్యాస్ట్ మీ క్యాస్ట్ పార్టీలా ఇది కాదు అట్ట. నన్ను అనవసరంగా కిలుక్కుంటే పొక్క పెట్టి నారదీసేస్తాను. మీ కాన్ఫిడెన్స్ సరైనోడు తగిలి దాకుంటది. సరైనోడు తాళ్ళని సేపు అరిసూరుకుంటారేమో అందరూనే, జైలు అంటే భయపడతారేమో కొందరునే, ఎందుకు వచ్చిన వాడు వల్ల ఎవడన్నా వచ్చిందా మమ్మల్ని పీకిదా అనే కాన్ఫిడెన్స్ గ్రూపులు కింద గొంపులుగా పందుల్లో తిరిగిన సేపు ఉంటది. ఉంటది కంపల్సరీ ఉంటది. నేను అడిగేది అర్థం కావట్లేదు. ఈ ఓళ్ళు ఇంకొకసారి మీటింగ్లు పెడితే పెట్టినా కొడుకుని పెట్టించిన నా కొడుకుని కూడా తొక్క పెట్టిన ఆర్దీసేస్తానని చెప్తున్నాను. నేను అదే ఒక తమ్ముడికి అడుగుతున్నాను నేను అట్టగా చిచి నువ్వు నాకు ఇద్దరు అట్టే కాదు చెప్పేది జెన్యున్ గా చెప్పు. పార్టీలు వ్యక్తిగత అభిప్రాయం కూడా మానే వ్యక్తి నీకు వ్యక్తిగత డామేజ్ చేస్తున్నారు అది కాదు. ఇలాంటి యూత్ కి ఇట్లాంటి కుర్రోళ్ళకి నువ్వు ఏం చెప్తావు పడద్దని చెప్తాను. ఒక హైకోర్టు అడ్వకేట్ గా అడ్వకేట్ కింద మాట్లాడరా హోదా నీలాంటి ఎవరన్నా ముందు ఉన్నప్పుడు ఉండదు సెపరేట్ గా ప్రజలు మాట్లాడద్దని చెప్పండి రండి. అయితే
కులాల కొంపట్లు డ్రా చేసి ఇలాంటి అదవులు కూడా ఆ పిల్లలకి ఏమన్నా జరిగితే ఏమీ చేయరు. ఎందుకంటే మేము మాట్లాడమని అట్ట చెప్పం. మేము అభిమానం కొద్ది ఆలోచించి మాట్లాడితే మీరు కాదని కూడా అనరు. అందుకే నేను యువతకి చెప్పే విషయం వాళ్ళు చెప్పి అట్టగా ఇప్పుడు ఒక వ్యక్తికి చెప్పొచ్చు అట్లాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఆళ్ళ ఫంక్షన్ కి వెళ్ళి సంబంధం లేకుండా ఎలా అరుస్తారు. ఏ కులం మీద ఆ కులమే డిపెండ్ అయ్యి ఎదరకు వెళ్ళేటువంటి జాబితా గానీ ఎదరకు వెళ్ళినటువంటి చరిత్ర గానీ లేవు. కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ఒక మాట చెప్తున్నాను. మీ బొల్లిబాబు గారు వచ్చిన తర్వాతే మీరు రాజకీయాల్లో కులాలను తీసుకొచ్చి రెచ్చగొట్టారు తప్ప అంతకుముందు లేవంటావా? ఏ రోజు లేవు. కమ్మాకాపు వైర్ ఉండే అవకాశమే లేదు. ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అగ్రిగేరియన్ కమ్యూనిటీస్. భూమిని నమ్ముకున్నారు, వ్యవసాయం నమ్ముకున్నారు. కమ్మతనం అంటే వ్యవసాయం చేశారు, కాపులు వ్యవసాయం చేశారు, రెడ్లు వ్యవసాయం చేశారు, వెలములు చేశారు, బీసీలు చేశారు, ఎస్సీలు చేశారు. అన్ని కులాలు భూమిని నమ్ముకునే విభిన్నమైన విధాలుగా భూమాతను నమ్ముకుని అంత పంట వేసుకుని వచ్చిందని 10 మందికి పంచుకుంటా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పప్పు దినుసు పండితే వాటిని ఇచ్చి పుచ్చుకుంటా హ్యాపీగా బతికారు. యదవలు మీలాంటి యదవలే. ఇంద్రబాబు స్పీచ్ లో కులాల రచ్చకూర్చులు ఎప్పుడు చూసాను అసలు? అసలు ఆయన సోతేనే గోడకేసి కొట్టేయాలి పెత్తదరా. నేను మళ్ళీ డిస్కషన్ కూడా పెంచను. నేను అంగినాచి మాటలు నక్క మాటలు పవన్ కళ్యాణ్ కులాలు రెచ్చగొట్టాడు తప్ప ఎప్పుడు ఇంద్రబాబు ఎప్పుడు కూడా నీకు మీరు పెర్ర సీకట్లో గెలుతారా జ్వాలేమో బహిరంగ పాడతారు. నాకు తెలియదండి కుల ఆధారితంగా మీ అణచివేత ఉన్నప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడరా? కుల ఆధారితంగా మీ అణచివేత ఉన్నప్పుడు, కుల ఆధారితంగా అవకాశాల హరణ ఉన్నప్పుడు కులాల గురించి కానీ దేని గురించి మాడతారు? మనం చెయ్యాల్సిన రంకంతా కులాల పేరు మీద చేసేసి అవతల కులం కులం కావు కావు అన్నప్పుడు చూసారా వాడికి ఎంత క్యాస్ట్ ఫీలింగ్? నీ యదవ యూజువల్ డ్రామా లాపే అదవుతుందా? సరే కంక్లూజన్ ఒకటి. నేను ఇంత ముందు నువ్వు అది ఎంతవరకు ప్రూవ్ అయిందా పక్కన పెడితే గన్స్ బెదిరించాడు ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు కూడా ఎట్టగా మళ్ళీ ఇప్పటికి ఇంకా పోరాటం చేద్దాం. నీ ఛానల్ ఆపించేశారని తెలిసింది అట. నాకు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అందులోనే. అట నేను మామూలు అడుగుతున్నా, ఛానల్ ఆగిపోయిందంట. నిన్న మొన్న ఫేస్బుక్ పేజ్ కూడా ఆగిపోయింది. ఎందుకు ఇట్టాగా? చక్కగా ప్రొఫెషన్ చేసుకుని పద్ధతిని ఉండొచ్చు కదా, సైడ్ అయిపోయి నీ పనులు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ అంత ఎందుకు నీకు రచ్చని నేను అంటాను? రేపు పొద్దున్న ఈ పోరాటం కూడా చేయకపోతే మా పిల్లలు కూడా మళ్ళీ నీలాంటి పనికి మాలతలు సృష్టించిన సమాజంలో బానిసలు ఎక్కడ బతుకుతారా అన్న బాధతో నా ప్రొఫెషన్ నాకు ఆనందంగా ఉన్నా, నాకు ఇది కష్టమే అయినా, నాకు ఇది ఇబ్బంది అయినా, నా దైనందిక జీవితంలో మనశ్శాంతి కోల్పోతున్నానని తెలిసినా నీలాంటి అదవల మీద పోరాటం ఆపలేను, ఆపను. ఓకేనా? సరే అయితే ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కలుద్దాం. రైట్ రైట్.